हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल मलेशिया लो तेलुगु अम्माई। ఈ వీడియోలో మీకు మేము కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడుకున్నాము ఇంట్లో ఒక వీకెండ్. సో ఇది మనం చిన్నప్పుడు చాలా మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలా ఆడుకుంటూ ఉన్నాము. ఈ గేమ్ పేరు మేమైతే దాడి అంటాము, అంటే కొన్ని ప్లేసెస్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా, మా ఏరియాలో అయితే దీన్ని దాడి అంటాము. కానీ గేమ్ సూపర్గా ఉంటుందండి, మేము ఇప్పుడు ఆడుతున్న అదే ఎక్సైట్మెంట్ అసలు. అండ్ ఇది మైండ్ గేమ్ అన్నమాట, కంపల్సరీ అంటే చాలా ఆలోచించి బాగా ఆడాలి ఇది. సో ఇట్లాంటి ఆటలు ఇప్పుడు పిల్లలైతే ఖచ్చితంగా మిస్ అవుతారు. సో మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మేము కొన్ని గేమ్స్ ఆడుకున్నాము, సో అందులో ఇది ఒకటి. సో ఇవాళ ఈ వీడియోలో ఇది షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కాయిన్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి తీసుకున్నాను, సో పిస్తా కాయిన్స్ అండ్ నా కుకీస్ ఉంటే అవి తీసుకున్నాం. సో గేమ్ ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర 11 డివైడ్ చేసుకుంటాము, ఇది 2 పర్సన్స్ ఆడతారు. సో 11 కాయిన్స్ తీసుకుంటాం కదా, ఆ కాయిన్స్ అయిపోయేదాకా ఒకళ్ళొకళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కాయిన్స్ అయిపోయాక మీకు నేను చెప్పాను కదా ఇట్లా జరుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు కాయిన్స్ అయిపోయాయి, జరుపుకోవటం స్టార్ట్ చేసేసాము. సో ఇట్లా ఉంటుంది గేమ్, అంటే వాళ్ళకు మనం దొరకకుండా వాళ్ళ కాయిన్స్ అన్నీ అయిపోయేలాగా మనం చూసుకుంటూ గేమ్ ఆడాలి, అదే అనమాట ఇది. కానీ చాలా మైండ్ పెట్టాలి ఎక్కడ ఎక్కడ జరుపుతారా ఏంటా అని బాగా. సో నాకైతే ఈ గేమ్ చాలా ఇష్టం, మీలో ఎవరికి ఈ గేమ్ తెలుసు అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మేమైతే హ్యాపీ హ్యాపీగా అసలు బాగా సీరియస్గా ఆడేసుకున్నాం అన్నమాట. మధ్య మధ్యలో మా కన్వర్జేషన్స్ మీకు నేను అక్కడక్కడ పెడుతున్నాను. సో ఇదన్నమాట ఈ గేమ్ గురించి. అయితే ఇంకా గేమ్ చూసేయండి. అండ్ మీకు దాడి ఎట్లా అవుతుందో కూడా తెలుసు కదా. ఇట్లా అయితే దాడి అంటారు. సో నేను ఇక్కడ ఉన్న వాటిలో ఒకటి చంపచ్చు, నేను ఇది చంపుతున్నా. దాని కింద పెట్టు. కాదే అమూలు పెట్టాలి. పెట్టు. చూపించు డాడీ ఎక్కడైంది, అవలేదు కదా, చూపించు. ఇట్లా వస్తే డాడీ దేని బీగుతున్నా, నేను దేని చంపుతున్నా, ఎందుకని దాని బీగను, జంట డాడీ అయిపోయింది కొన్న. ఎందుకండి మళ్ళీ జంట డాడీ కింద డాడీ అవుతుంది అందుకే అన్నా ఇంకెందుకు తీసేయి మళ్ళీ జంట. ఇలా కనుక జంట డాడీ వస్తే ఆట తొందరగా అయిపోతుంది. ఇక ఇది తప్ప ఇంకేం ఆడతావు, ఈ ఛాన్స్ ఉన్నప్పుడు మరి ఇంకేం ఆడతారు. ఇంకా అయినా అన్న ఆడతాను చూడు వీడియో కోసం. మళ్ళీ చూపి దాడి చూపి. ఇప్పుడు బాగా తిప్పే ఛాన్స్ కూడా లేదంటే ఇంకా అవుట్ అయ్యి ఛాన్స్ లేదు. సో ఇరుకుపోయారు. సో ఫైనల్గా ఇదన్నమాట దాడీ గేమ్. అండ్ నేను విన్ అయ్యాను. సో ఇట్లా ఇలా ఫన్నీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడాము ఈ గేమ్ని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది 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 పులి మేక ఆట, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఆడుతున్నాము నెక్స్ట్. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి పులి మేక అని ఇద్దరు ఆడుతూ ఉంటాము. సో డ్రా చేయటం అయితే మేము కూడా ఒకసారి మళ్ళీ గూగుల్ చేసి చూసుకొని చేసాము, ఎప్పుడో ఆడాము కదా సో గుర్తులేదు అసలు. సో అందుకే మీకు డ్రా చేయటం కూడా క్లియర్గా చూపిస్తున్నాను. 15 మేకలు
15 మేకలు తీసుకోవాలి. మూడు పుల్లు. ఇప్పుడు ఎవరు మేక తీసుకోవాలి? ఎవరైనా ఇద్దరు ఒకళ్ళు పుల్లులు ఒకళ్ళు మేకలు అన్నమాట. పుల్లే బావా అయిపోయినాక నువ్వేం చేయాలి తెలుసా అసలు? సో పుల్లుల నుంచి మేకల్ని కాపాడుకుంటూ ఉండడమే ఈ గేమ్ అనమాట. సో మనం అన్నీ పెట్టేశాక ఇట్లా ఇప్పుడు సింగిల్గా మేక ఉంటే పులి జంప్ చేసిందనుకోండి ఆ మేక చచ్చిపోయినట్టే. సో పులికి మేక సింగిల్గా దొరకకూడదు అనమాట, అది ఈ గేమ్. సో అట్లా ఆడేసాము. అండ్ పులిని బ్లాక్ చేయగలిగితే మేకలు విన్ అనమాట. సో చూడండి ఇక్కడ ఇన్ని మేకలు చచ్చిపోయాయి, బట్ పులిని బ్లాక్ చేయగలిగాము. సో మేకలు విన్. సో అట్లా అనమాట ఆ గేమ్. అక్కడ మా బావగారు గెలిచారు. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో మళ్ళీ కార్డ్స్తో ఆడుకున్నాము. ఇట్లా అనమాట ఆ రోజు అయితే చాలా ఫన్నీగా జరిగింది. అండ్ చాలా గేమ్స్ ఆడుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి మా బావ ఫుల్ బాగా పెట్టేశారు బిల్లింగ్. సో ఇట్లా మేము ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే, మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.